एवरीवन वेलकम टू पावनी किचन मनम विनायक चवती स्पेशल विनायकुडिकि इष्टमैन पूर्णम कुडुमुलनु प्रिपेर चेसुकुंदाम इला पूर्णम कुडुमुलनु प्रिपेर चेसुकोनि विनायक चवती रोजु मनम देवुडिकि नैवेद्यं पेट्टुकुंदाम दानिकि कावाल्सिन पदार्थालु चूसेद्दामा बियपिंडि 1 कप 1 कप शनगपप्पु 2 टू 3 अवर्स नानबेट्टुकोवाली 1 कप बेल्लम चिन्नगा इला तुरुमुकोवाली इलाची कोद्दिगा साल्ट चिटिकेड साल्ट इप्पुडु मनं प्रेशर कुकर लो पप्पुनी उडिकिंचुकुंदां प्रेशर कुकर तीसुकोनी अंदुलो आल्रेडी नानबेट्टुकुन्न शनगपप्पुनी वाटर तो सहा वेसेसुकोवाली स्टव मीद पेट्टुकोनी 3 विजिल्स वच्चेंत वरकु वेट चेयाली వచ్చేసాయి కదా ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి పప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం వాటర్ తీసేసి పప్పు గుత్తితో మెత్తగా ఎన్పుకుందాం ఇలా అయినా ఎన్పుకోవచ్చు మిక్సీకైనా పట్టుకోవచ్చు ఇలా మెత్తగా చేసేసుకుందాం మనం కొద్దిగా చల్లారనిద్దాం పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో మనం ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకొని అందులో ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి బెల్లం అంతా కరిగించుకుందాం బెల్లం మొత్తం కరిగిపోయేలా చూద్దాం బెల్లం అంతా కరిగిపోయిన కదా ఇప్పుడు మనం ఆల్్రెడీ మెత్తగా ఎన్నుకున్న పప్పుని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందాం బాగా దగ్గరగా మిక్స్ చేసుకుందాం దగ్గరికి అయిపోవాలి మొత్తం వాటర్ అంతా ఇనికిపోయి బాగా దగ్గరికి అయిపోవాలి పప్పు అంతా ముద్దలా అయిపోవాలి పప్పు పాకం అంతా ముద్దలా అయిపోవాలి కొద్దిగా ఇలాచి యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం ఇలాచి యాడ్ చేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనం మరో బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసుకొని మరో కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని బియ్యం పిండిని వేసుకొని ఉండలు లేకుండా తిప్పుకోవాలి ఉండలు లేకుండా బాగా ఇలా తిప్పుకోవాలి ఉండలు లేకుండా చూసుకోవాలి బాగా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం అందులో చిటికెడు salt యాడ్ చేసుకొని బాగా తిప్పుకుందాం బాగా మిక్స్ చేసుకుందాం రెడీ అయిపోయింది కదా మరో బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి కొద్దిగా చల్లారనిద్దాం కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేతికి వాటర్ అంటించుకొని పిండిని సాఫ్ట్ గా తయారు చేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ అంటించుకొని పిండిని చాలా సాఫ్ట్ గా తయారు చేసుకుందాం ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లా తీసుకొని ఇలా చేసుకుందాం పూర్ణం ముద్దని మిడిల్ లో పెట్టుకుందాం పూర్ణం కూడా చిన్న రౌండ్ బాల్ లా చేసుకొని ఇలా మొత్తం అంతా జాగృతగా బాల్ లా చేసుకుందాం అలా బాల్ లా చేసుకుందాం అన్ని అలా మధ్యలో పెట్టేసి బాల్ లా చేసుకుందాం మొత్తం అంతా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ కొద్దిసేపు కాగనిద్దాం వాటర్ వాటర్ మాత్రమే పెట్టుకుందాం ఈ లోపు ఇడ్లీ ప్లేట్స్ కింద ప్లేట్ లో పెట్టొద్దు పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇడ్లీ ప్లేట్ అందులో ఒక్కో దాంట్లో ఒక్కోటిగా పెట్టేసుకుందాం కింద ప్లేట్ లో అసలే పెట్టొద్దు ఆవిరి పట్టేస్తాయి మొత్తం వాటర్ అంతా పట్టేస్తుంది ఇప్పుడు మనం వాటర్ కాగేయలేదో చూసుకొని కాగిపోయాయి కదా ఇప్పుడు ఈ ప్లేట్ ని అందులో పెట్టేసుకుందాం పెట్టేసుకొని క్లోజ్ చేసుకుందాం లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ సిమ్ లోనే ఉడికించుకుందాం బాగా 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాం చక్కగా ఉడికిపోయాయి కదా మనం పూర్ణం కుడుములు బాగా ఉడికిపోయాయి మరో బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఇలా చేసి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకుందాం వినాయక చవితి రోజు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్
थैंक यू फॉर वाचिंग माय वीडियो पक्कने उन्ना बेल आई